అరే సన్ని ఒప్పుకోకరా, నేను కాదు నువ్వు ఆమెను ఒప్పియాలి, నన్ను చెయ్యకు ఇంకొకరిని చెప్పా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవరు చేశారు నామినేషన్? ప్రియా కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? హనీ మాస్టర్ ఇది ఇచ్చారు. నీకు హనీ మాస్టర్ నచ్చలేదంటే నాది వేస్తావు నువ్వు. యూ విల్ ప్లే దో గేమ్. నువ్వు ఫ్రెండ్షిప్ చూపిస్తావు అక్కడ. ఏం చెప్పావురా ఇందులో? నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నువ్వు ఇక్కడ ఫ్రెండ్షిప్ ఎందుకు చూపిస్తావు టాస్క్లోని? ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలివిగా మాట్లాడేస్తున్నారు. నీకు వచ్చిన పవర్ తో నీ ఫ్రెండ్స్ కాపాడుకోవాలనుకున్నప్పుడు నీ నీ ఆపోనెంట్ ని కూడా నువ్వు ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా. అదొక ఆప్షన్ ఉంది తెలుసా నీకు? అజల్ ఒకటి, నేను నీకు ఫేవర్ చేయాలని ఆడినట్టని నేను ఒప్పుకోను. నాకు ఒక రెస్పెక్ట్ ఉండే, ఇక్కడ నుంచి అనిపించింది చేసినంతే. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. వాళ్ళు ఆడితే గేమ్, నేను ఆడితే క్రైమ్. మీరు చేస్తే నీతి, నేను చేస్తే భూత. డ్రామా క్వీన్ నేను, లేడీ నారదా. డ్రామా క్వీన్ అని ఊరికే నేమ్స్ ఇవ్వను. అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా. నీకో మజాక్ వద్దు, అక్కడ నామినేషన్ అది. నువ్వు అట్లీస్ట్ ఆమె డెసిషన్ చేంజ్ చేసుకో అని చెప్పాల్సింది మా మామ. చేసుకోవడానికి లేదంటే అసలు రెడీగా కొంచెం లాజిక్ కొన్ని కేసులు పెట్టమని చెప్పవయ్యా. ఎందుకంటే మానస్ సన్ని కాజల్ క్లోజ్ అయిపోయింది. మనిషి చూడటానికి బఫుల్ లా ఉన్నా షార్పే. మాటిసరడం చాలా ఈజీ. ఏం చేశాను నేను? డాష్ బ్యాక్ మానస్ ఆల్సో హిస్ వెరీ సేఫ్ కే. నీ రాముడిని, ఈ శ్రీరాముడిని నువ్వు అనుమానిస్తున్నావా? ఓ మై గాడ్. నామినేషన్ నామినేటెడ్ పర్సన్ కొట్టుకోకుండా అందులో సన్ని మీద అరిస్తే నువ్వు జరుగుతున్నాయి చుట్టుపక్కల అన్ని చూడు. ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు, నేను కూడా ఓ విధవని. నాకు అర్థమైంది. సరే అన్నం కలిపేసి తీసుకురానా? కొంచెం లైట్ గా నవ్వు వస్తుంది చూడండి. కొంచెం అదిగో వచ్చింది. వచ్చిందా? అదిగో అదిగో అదిగో. ప్రభావతి ప్రభావతి, నిన్ను చూస్తే పోతుంది నా మతి. ఏమేమి చేయబోతున్నావు ఈ రోజు మాకు తెలీదు, మా పరిస్థితి అదోగతి. వెరీ గుడ్, మంచి చర్చ మీ దగ్గర పర్టికులర్గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. చూపిస్తా ఇవన్నీ ఏం బెదిరింపులు? ఆయన ఒక్కడే బిగ్ బాస్ లో గేమ్ ఆడడానికి వచ్చాడా ఏంటి అనుకుంటున్నారా? నువ్వు హీరో అనుకుంటావా? తోలు తీసేస్తాను. ఆడపిల్లలంటే ఆటబొమ్మలా కనబడుతున్నారా నీకు? ఇలాంటి వాడిని ఊరికే వదిలేయకూడదండి వీడిని. బిగ్ బాస్ ఈ వారం మీకు ఇస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్క్, బంగారు కోడిపెట్ట. ఏ వెండిదో బంగారుదో కాదు కదా. చెప్పగా నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను. ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి. ఈ ఆట ఒక వ్యక్తిగత ఆట, ఇందులో మీరు మీకోసం పోరాడాల్సి ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. ఫ్రిడ్జ్ నుంచి గుడ్డి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి స్టికర్ పెట్టారు. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయిరా నీకు. కోడి గుడ్డు పెట్టినప్పుడే తీసుకోవాలి. గుడ్డు పెట్టలేదని అందులో ఏలెట్టి కెలికావనుకో తచ్చూరుకుంటా. నేను అందరు గుడ్ల జోలికి వస్తా, ముందే చెప్తున్నా. దొంగతనం చేస్తా నా దందా అంతా. ఇలాంటి లక్ష ఉంటాయి, ఇది చెప్పడానికి వచ్చాను. నీకు భయపడి కొనికిపోవడానికి రాలా. మీ గుడ్లకు కాపలా ఉండమంటే ఉంటాను, నాకేమిస్తారు చెప్పండి. చమత్కారం గురువు గారు, ఏ పడతారని క్యాచ్ లో అచ్చి బాబోయ్. ఇద్దరు మళ్ళీ మొదలెట్టారు. ఇది ఇప్పటి నుంచి రా. మరి ఎందుకు కూర్చున్నాను చిరాకుగా ఇక్కడ? ఒరే నీ కడుపు మన నాకు అర్థమైంది, ఎందుకు నా టెన్షన్ పడతావు? ఎవరు తీసుకురో వచ్చింది ఇన్ఫర్మేషన్? గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా అంటే దోచుకో పంచుకో. నాకేం పేరు ఇది? చేత అయిన వాళ్ళు దొంగతనం చేస్తారు, చేత అయిన వాళ్ళు దొంగతనం చేసి చెప్తారు.
అది అయితే దొంగతనం చేస్తావా? రేయ్, నేను తీసుకున్న 500ని దొంగతనం అంటారా? మరి ఏమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. చూపిస్తా ఉగ్ర స్వరూపం వస్తది. ఓ మస్తు చూసేసిన రౌడీజమా. రే, ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించక ఈ క్రియేటివ్ ఫీల్డ్ వచ్చానరా? అది నాకు తగులుతుంది, నేను అనుకోని కూర్చున్నందుకు. యూజ్ యువర్ కామన్ సెన్స్. అయ్యో అమ్మా తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? డెఫినెట్లీ ప్రొవోక్ చేస్తున్నావు. నువ్వు ప్రొవోక్ చాలా ప్రొవోక్ చేస్తున్నావు. నువ్వు ప్రొవోక్ అవ్వకరా. ఈ టాపిక్ గురించి ఇంకేం మాట్లాడకు. మాట్లాడకుండా ఉంటేనే నువ్వు గొప్పవాడవుతావు. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు అంటే ఇలాగే ఉంటుంది. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. విశ్వన్న రెండు వారాల్లో ఆయన క్యాప్టెన్ అని మర్చిపోయిన సందర్భం ఎప్పుడంటే లోబో పిలిచినప్పుడే. సార్ సార్ సార్, ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. నాన్న బుట్టిలను గుంజుకునేటప్పుడు ఎండ్ లేదు ఫాల్తు గానివి. Well done, you fucking politicians. అందుకే మీది ఫస్ట్, మీది చూసుకోండి సన్నీ. వేరే వాళ్ళది తీసుకోవడానికి వస్తే మీది కూడా పోతుంది. 31 ఏంద్రా? అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టిఎన్ఆర్ గారు. చాలా తక్కువ అనుమానాలు క్లియర్ వచ్చాను. నేను పొద్దున్న డిస్క్వాలిఫై కదా, లీవ్ వేసుకోండి జీరో. మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. సర్రక్కున్నాను ఆల్రెడీ. గోల మన బెడ్లు చెక్ చేయడం ఏంద్రా? కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. అయ్యన్నీ మన వల్ల. ఓకే మీరు ఫిక్స్ అయ్యారు కదా, మీరు అలాగే ఉండండి. నువ్వు వాళ్ళతో కూర్చుంటే మీ అంత ఫీల్ అని తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే. అరే వదిలేరా నువ్వు, ఎందుకు దానికి? నాకు నచ్చట్లేదురా కొంతమంది పద్ధతులు. ఆయన గురించి బ్యాడ్గా ఎవరిని మాట్లాడితే. ఎస్ అది మనం బయటికి వెళ్ళిన తర్వాత లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాం మచ్చా. అలా ఉండాలి, అది ఉంటే చాలరా ఆ తర్వాత ఏదైనా. నాకు బుట్ట దొరికి. వాడు విండు, వాడు విండండి. షీ విల్ డై, షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్, ఐ హేట్ డెమోక్రసీ. ఫిజికల్ అయితే మడుగు చంప పగిలిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి బో. సంజయ్ కూల్డో. అట్టం చాతకది ఏం కాదు, చాతకం మోహాలు వస్తారు. చంప పగిలిపోదు. ఆయాస్ పడిపోయి చెయ్యి కాలెత్తేయకండి. మా బిగ్ బాస్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, రఫ్ రఫ్ ఆడిన చేస్తారు. ఏయ్ ఒక్కసారి ఏంట్రా ఇది? గేమ్ బాగుందా?